ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో, రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు మహాకృపను బట్టి మనం ఇంతవరకు ఆయన సజీవమైన రెక్కల నీడలో మనము కాపాడబడుతూ సంరక్షించబడుతున్నటువంటి మనలను దేవుడు ఇంతవరకు తన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని అందరినీ సజీవులుగా ఉంచాడు. కనుక సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే సమర్పిస్తూ ఉన్నాను. ప్రియులారా, సియోను స్వరము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించి మీరు బలపరచాలని, ఆధ్యాత్మికంగా మేలులు పొందాలని, దీవించబడాలన్నదే నా యొక్క ఆశ ఇంటున్నది. ఎంతోమంది ఇంకా దేవుని వాక్యం వినకుండగా, మరి దేవుని యొక్క మాటల చేత ఆదరించబడకుండగా, మరి వారున్న స్థితిలో మరి వారు కృంగిపోయి బలహీనులై ఉన్నటువంటి సమయ సందర్భాల్లో దేవుడు నన్ను ఒక చిన్న పాత్రగా మీ ముందు ఈ టీవీ ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు నా దేవునికి నేను సమర్పిస్తూ ఉన్నాను. సియోను స్వరము అనేటువంటి కార్యక్రమము, సియోను సహవాసం నిజామాబాదు సంఘబిడ్డలు ఈ కార్యక్రమాన్ని సిద్ధపరిచి మీ ముందుకు తీసుకుని వస్తున్నటువంటి మా సంఘమును, సంఘబిడ్డలను, మా సంఘములున్న కుటుంబాలను నా ప్రభువు ఎంతగానో దీవించి ఆశీర్వదించునుగాక. కనుక ప్రియులారా, మరి ఇటు వర్తమానాలను వింటూ మీరు ఎంతోమంది మీ యొక్క స్పందనను నాకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు పొందిన మేళ్లను, ఉపకారములను మరి మీరు అట్లాగే పెట్టుకోకుండా దయచేసి వాటిని మాతో కూడా పంచుకున్నట్లయితే మరి మీరు మేమందరం కలిసి ప్రభువునకు మహిమ చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ నెలంతా, ఈ 2023 అంతా దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. మరి ఈ సంవత్సరం చివరి దినములలో మనము ఉంటూ ఉన్నాం. ఈ నవంబర్ మాసమంతా దేవుడు ఆయన కృపచేత మనల్ని కాపాడి సంరక్షించారు. మరి మనము మరి మరొక నూతన నెలలో ప్రవేశించబోతూ ఉన్నాం. కనుక ఆ దేవాతి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడిండు. ఈ డిసెంబర్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది క్రిస్టమస్. కనుక ఈ సమయంలో మరి ముందుగా మీ అందరికీ కూడా ప్రభు పేరట నేను క్రిస్టమస్ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మరి మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా నా ప్రభు యేసుక్రీస్తు పేరట నేను మీకు క్రిస్మస్ శుభములు తెలియజేయించి ఉన్నాను. మా కుటుంబం తరపునను, మా సంఘము తరపునను, సియోను సహవాసం నిజామాబాదు సంఘం తరపునను మీ అందరికీ కూడా దేవుడు ఈ యొక్క రానున్నటువంటి ఆ క్రిస్టమస్ పర్వదినమును గొప్పగా, ఆనందంగా, దీవెనకరంగా, సంతోషకరంగా మీరు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దయచేసి వాక్యంలోనికి మనం ప్రవేశించక ముందుగా ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మనవి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవానికి స్తోత్రములు. సియోను స్వరము అనే ఈ ఆధ్యాత్మికమైన ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది బిడ్డలు, వేలాది లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క సువార్త టీవీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ అద్భుతమైన వర్తమానాలు అనేకుల గృహాల్లోనికి, అనేకుల హృదయాల్లోనికి, అనేకుల మనస్సుల్లోనికి ఈ యొక్క వర్తమానాలు వెళ్ళునుగాక. తండ్రి, కార్యక్రమాలను సిద్ధపరిచి మరి తండ్రి మరి నీ ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరి కారకులైన సియోను సహవాసం నిజామాబాద్ వారు ప్రభ ఎంతో వారి వ్యయ ప్రయాసములతో ఈ కార్యక్రమాలను మీకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాలను యేసుక్రీస్తు నామములో మేము దీవిస్తూ ఉన్నాం. వారిని అత్యధికంగా మీరు ఆశీర్వదించండి. వారు చేయించిన ఉద్యోగములను, వారు చేయించిన ప్రతి పనిలో తోడుగుండి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రభ జీవము కలిగిన దేవుని పేరట మేము ఇదిగో వర్తమానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మా అందరికీ దయచేసి మహిమ పొందమని, ముఖ్యంగా టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే నీ యొక్క సన్నిధిని, మహిమ ప్రతి బిడ్డను ఆవరించునుగాక.
ప్రభా కృంగిపోయి బలహీనులై అస్వస్థత చేత వ్యాధిగ్రస్తులై ప్రభా రోగములతో వ్యాధులతో బాధలతో శ్రమలతో ఇరుకులతో ఇబ్బందులతో ప్రభా ఎన్నో కుటుంబాల్లో అసమాధానం చేత ప్రభా నెమ్మది లేక ఆర్థిక పరంగా శోధింపబడుతూ నా తండ్రి మానసికంగా శోధింపబడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు యేసు నామములు ఇప్పుడే ప్రతి బిడ్డకు నెమ్మది కలుగునుగాక సమాధానం కలుగునుగాక దేవుని పేరట ప్రతి బిడ్డను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఇప్పుడే నీ యొక్క స్వస్థపరచగలిగిన శక్తి నీ యొక్క సన్నిధి వారిని ఆవరింపజేసి వారిని మీరు బలపరిచి స్థిరపరిచి అన్ని విషయాల్లో మహిమ పొందమని దేవుని వాక్యము వినటానికి నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభునందు ప్రియులారా గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం మరి ఈ సమయమందు మరి మనమందరం మన గృహాల్లోనూ మన కుటుంబాల్లోనూ మన సంఘాల్లోనూ మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ ఒక సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి ఆ ప్రత్యేకత అనగా మరి క్రిస్మస్ పండుగ వస్తుంది క్రిస్మస్ పండుగ దినమున మరి మనమందరం కూడా ఆ రోజు ఎంతో భక్తితో శ్రద్ధతో సంతోష సంబరాలతో మనం ఆ రోజును గడిపే దినము మనకు సమీపముగా ఉండబోతుంది ఉంటూ ఉన్నది కనుక మరి ఈ సమయములో మరి సర్వలోకమునకు మరి ఈ వార్త మనము తెలియచేయటము చాలా మరి యుక్తమై ఉంటున్నది ఖచ్చితంగా మనం ఈ వార్తను తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంటూ ఉన్నది కనుక ప్రియులారా ఈ సమయమందు యేసు క్రీస్తు యొక్క జననము లేదా యేసు క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మరి పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం యేసు క్రీస్తు యొక్క పుట్టుక లేదా జననము దేవుని యొక్క వాక్యములో మనము ఈనాటి ధ్యానాంశము నిమిత్తమై మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి చివరి వరకు కూడా ఈ మాటలు మనము చదువుకుందాం దయచేసి నాతో పాటు ఈ మాటలు వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవని యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను ప్రభునందు ప్రియులారా ఇంతవరకు మనము అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో ఎంతోమంది గొప్ప భక్తులు దైవజనులు ఈ వర్తమానాలను వింటూ ఉన్నాం చెప్తూ ఉన్నారు దేవుని యొక్క మాటలు వినడానికి మరొకసారి మనకు ఒక మంచి అవకాశాన్ని ప్రభువు ఇచ్చాడు దేవుని మాటలు ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా నూతనంగానే ఉంటుంది కానీ అది ఇదివరకు విన్నదే అన్నట్టుగా మనకెప్పుడు కూడా ఉండదండి దయచేసి ప్రియులారా ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభు పేరట మిమ్మలను కోరుచు ఉన్నాను యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా జన్మించాడో పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టముగా తెలియజేయచ్చు ఉంది మత్తయి సువార్త 1వ అధ్యాయములో 18వ వచనములో చదువుకున్నట్టుగా యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను దేవునికి మహిమ కలుగునుగాక కనుక ప్రిల్లారా ఇక్కడ వాక్యాన్ని గనుక మనం గమనించినట్లయితే యేసు క్రీస్తునకు మానవ రీతిగా తండ్రి లేడు
పిలవడానికి యోసేపు అని అంటాము గాని కానీ యోసేపు ద్వారా యేసుక్రీస్తు వారు కలగలేదు. మరి యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరు అనగా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన ఆత్మచేత నింపబడినటువంటి సందర్భము ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. వారికి కేవలము ప్రధానం మాత్రమే జరిగింది, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది అనగా మరి వారు ఇంకా ఏకము కాలేదు, ఇంకా వారు ఒకటి అవ్వలేదు, కలిసి జీవించడం లేదు. మరి ఈ సమయంలో వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే ఇస్సాకుకు తండ్రి ఉన్నాడు. ఇస్సాకు ఎప్పుడు పుట్టిండు? అబ్రహాము శారములకు 100 సంవత్సరముల వయసులో పుట్టినాడు. ఎప్పుడు పుట్టినప్పటికీ కూడా ఆయనకు శరీరానుసారమైనటువంటి తండ్రి ఉన్నాడు. అట్లాగనే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా ఉన్నాడు. మరి దేవుడు అసాధారణమైనటువంటి శక్తి చేత వారు గర్భం ధరించినప్పటికీ, అంటే మనుషులకు అసాధ్యం కదండి, జకర్యా ఎలిజబెతులు వృద్ధాప్యములో గర్భం ధరించినట్టుగా మనము లేఖనములు చూస్తాం, అబ్రహాము శారాలు వృద్ధాప్యములో గర్భం ధరించినట్టుగా మనం లేఖనములు చూస్తాం. అంటే అసాధారణమైనటువంటి ఆ శక్తి చేత వాళ్ళు గర్భం ధరించినప్పటికీ వారికందరికీ మానవ రీతిగా తండ్రులు ఉన్నారు. కానీ మరి ఇక్కడ మనం ఆది కాండములో 18వ అధ్యాయములు చూస్తే ఇస్సాకును గురించి, అబ్రహాం ఇస్సాకుల గురించి మనం చూడగలుగుతాం. అదేవిధంగా యోహాను గురించి చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయములో 5వ వచనము నుండి 7వ వచనాల వరకు మనం చూడగలుగుతాం. కానీ యేసుక్రీస్తు యొక్క మరి తల్లి అయినటువంటి మరియ ఆయన పుట్టుకకు ముందు ఎవరితో కూడా ఆమెకు ఏ విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సంబంధాలు లేవండి. ఆమె పవిత్రురాలు, కన్యక, పురుషుని ఎరగనటువంటిది. అందుకే దేవాతి దేవుడు ఆమెను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆమె ద్వారానే మరి భూమి మీదకి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించినటువంటి మరి సందర్భం ఇక్కడ మనం గమనించుకోగలుగుతూ ఉన్నాం. అంటే కొంతమందికి అసాధారణమైనటువంటి శక్తి చేత వారు గర్భం ధరించినప్పటికీ కానీ వారికి శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు. కానీ ఇక్కడ మరియా పురుషుని ఎరగనటువంటి స్త్రీ, చూడండి, పురుషుని ఎరగనటువంటి స్త్రీకి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఆమె భర్త అయిన యోసేపు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మరి యోసేపు ఆ దినాల్లో మరి ఆయన ఏమనుకొని ఉంటాడు? అందుకనే ఆయన గురించి రాయబడేది, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై యుండి. ఆమె భర్త యోసేపు, ప్రధానము చేయబడినటువంటి యజమానుడు భర్త లేదా యోసేపు, ఆయన గురించి బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీతిమంతుడై ఉండి, అనగా చాలా మంచివాడు. మనసులో ఏదో ఒక రకమైన ఆలోచన వచ్చినప్పటికీ కానీ ఆమె విషయంలో మాత్రము అతను మంచి వ్యక్తి, నీతిమంతుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక ఈ విధంగా మనం గమనిస్తే ఆ మంచి యోసేపు ఏమనుకున్నాడు? ఆమెను అవమానపరచనొల్లక, దేవునికి స్తోత్రం, రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యమును గనక మనం గమనించినట్లయితే అక్కడ పాత నిబంధనలో మరి వ్యభిచారం చేసినటువంటి వ్యక్తిని పెళ్లిగాక ముందు ఇలాంటి సంఘటన గనక జరిగితే వారిద్దరిని కూడా రాళ్ళు రువి చంపాలనేటువంటి వాక్యము మనకు ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో మనము చూడగలుగుతూ ఉంటాం. కనుక ప్రిలారా, మరి ఇక్కడ మాత్రము ఏ విధమైనటువంటి మరి ఆమెను అవమానపరచనొల్లక, యోసేపు చాలా మంచివాడు, యోసేపు నీతిమంతుడు, మంచి ఆలోచన కలిగిన వాడు, ఇతరులకు హాని కలిగించేవాడు కాదు, తన భార్యను బాధ పెట్టేవాడు కాదు. ఒకవేళ లోకరీతిగా మనం ఆలోచిస్తే పంచాయతీ పెట్టి వారిద్దరిని కూడా మరి 10 మందిలోనికి పిలిపించి ఈమె ఏ విధంగా ఇలాగున మరి స్థితి కలిగింది అని అతను 10 మందిలో పిలిపించి మరి ఒకరినొకరు అవమానపరుచుకునే పరిస్థితి అది. కానీ యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచనొల్లక, దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు
ఒక మంచి వ్యక్తిగా ఉన్నటువంటి వారు ఎవరిని కూడా మనము ఊరికనే అపార్థం చేసుకొని అవమానపరచకుండా మనలను మనము జాగృతగా మరి చూసుకోగలుగుతాం. కనుక అలాంటి కోవకు చెందిన వ్యక్తి యోసేపు. యోసేపు నీతిమంతుడు, ఆయన చాలా మంచి వ్యక్తి. తన భార్య మీద ఉన్న ప్రేమను బట్టి, ఆమె పట్ల తాను చూపిన ఆప్యాయతను బట్టి, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి చక్కని ప్రేమను బట్టి అయితే ఆమెను అవమానపరచలేదు. ఇన్సల్ట్ చేయడానికి ఆయనకి ఇష్టము లేదండి. ఈ రోజుల్లో మరి మన చుట్టూ మనకెంతో మంది మనకు దగ్గర వాళ్ళు ఉంటారు. ప్రిలారా, అంతా మనవారి అనుకుంటాం, చాలా మంచివాడు అనుకుంటాం, మంచి వ్యక్తి అనుకుంటాం. కానీ కొన్ని సమయ సందర్భాల్లో మనలను అవమానపరిచే వ్యక్తులు చుట్టూ అనేకులు ఉంటారు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. ఏమనుకున్నాడు? ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించని ఆలోచించుకొని ఉంటున్నాడనమాట. అప్పటికే ఈ విషయం ఆయనకు గమనించాడు. అయ్యో, ఈమె ఏంటి ఈ పరిస్థితి? నేను ఇంకా ఈమె నేను ఇంకా కలిసి జీవించనే లేదు, ఎందుకు మరి ఈమె ఇలాగైందని చెప్పేసి ఆయన ఆలోచించుకొనుచున్నాడు. ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు. ఏమని? ఈమెను నేను విడాకులు ఇచ్చే డివోర్స్ ఇచ్చేస్తాను, విడాకులు ఇచ్చేస్తానని ఆలోచించుకొనుచు ఉన్నాడు, సిద్ధపడ్డాడు. అలాంటి సందర్భంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, దేవుని యొక్క దూత యోసేపు యొద్దకు వచ్చి ఆయనకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీవు ఊహించినట్టుగా, నీవు అనుకునుచున్నట్టుగా ఆమె గర్భము ధరించలేదు, కానీ ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియను చేర్చుకోవడానికి నువ్వేమి సందేహించకు, నువ్వేమి భయపడకుము. దేవుని ఆత్మ చేత, దేవదూత చేత ఆయన బోధించబడ్డాడు, హెచ్చరించబడ్డాడు. కనుక దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క దూత ద్వారా అందించినటువంటి ఆ యొక్క వర్తమానానికి అతను ఇంకా ఏమీ ఆలోచించకుండా, ఆమెను గురించి నువ్వు చేర్చుకోవడానికి భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ధరించింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత అనగా యేసు క్రీస్తు యొక్క తండ్రి పరిశుద్ధాత్ముడు అని అనుకుందాం. పరిశుద్ధాత్ముడే, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ మూలంగా. కనుక ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడకము. ఆయనను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, మనము అనేక విషయాలలో మన కుటుంబ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనకు ఊరికనే వచ్చేది భయం. దేవుడు అంటున్నాడు భయపడకమంటున్నాడు. భయపడకమనే మాట పరిశుద్ధ గ్రంథములో ప్రతిరోజు రోజుకొకసారి వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు. 365 సార్ల భయపడకము అనే మాట వ్రాయబడి ఉందని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే తర్వాత అంత మాత్రమే కాకుండా ఆ దేవదూత ఏం చెప్తా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. చూడండి, పుట్టబోయే బిడ్డకు నీవు పేరు పెడతావు. ఆయనకు ఏం పేరు పెడతావు? యేసు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. గ్రీకు రూపానికి మరి ఏంటంటే యెహోషువా అనేటువంటి పదానికి సంబంధించి ఉంది. యెహోషువా అనగా అర్థం ఏంటంటే ప్రభువు రక్షించునని, దీని అర్థం. యేసు రక్షకుడు, ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన వారిని పాప శిక్ష నుండి, నిత్య మరణము నుండి వారిని రక్షిస్తాడు. ఈ మాట కనుక మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3:16 మనకు తెలియజేస్తున్న మాట. ఈ వాక్యం తెలియని మనుషులు ఎవరు లేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకమును అనగా ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు, లోకరక్షకుడు అనగా లోకములో మానవులను రక్షించడానికి, పాపము నుండి
శాపము నుండి చీకటి నుండి రోగము నుండి మరణము నుండి మానవునికి విడుదల కలగజేయటమే కాకుండా వారికి నిత్యత్వము ఇవ్వడాని కొరకై యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించిన సందర్భం ఇక్కడ మనకు తెలియజేయుచుంది. ప్రభు పుట్టక ముందు జరిగినటువంటి విషయం ఇది. అయితే ఈ మాట మనకు పరిశుద్ధ గ్రంథములో 22వ వాక్యములో సెలవిస్తూ ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేల్ అని మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు యేసు అనే పేరు పెడతావు, తర్వాత ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు కూడా పెడతారని ఇక్కడ రెండు అనగా ఇమ్మానుయేల్ అనేటువంటి మాటకు భాషాంతరం అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఈ మాట యెషయా గ్రంథములో వ్రాయబడి ఉన్నది 9వ అధ్యాయములో. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృపచేత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ చేత జన్మించాడు. పరిశుద్ధాత్మ చేత మరియ గర్భం ధరించి ఆయనకు జన్మనిచ్చింది. అందుకే ఆయన ఒక్కడే కావలసి వచ్చింది లోకములో ప్రతి మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము. ఆయన చూపిన ప్రేమ, ఆయన కార్చిన రక్తం చేతనే ఈ రోజుల్లో మానవులకు విడుదల విమోచనముంది. కనుక నీకు నాకు రక్షణ ఏ విధంగా కలిగింది అని మనం ఆలోచిస్తే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగింది. యేసు అనగా రక్షకుడు. మనుషుడు ఆపదలో ఉన్నాడు, పాపములో చిక్కుకున్నాడు, రోగం చేత ఉన్నాడు, మరణం చేత కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి మానవుణ్ణి రక్షించట కొరకే ఆయన భూమి మీద దేవాతి దేవుడు ఆ కన్య మరియ గర్భమందు యేసును అనుగ్రహించినాడు. అయితే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని నిత్య జీవం వారికి ఇచ్చినట్లుగా ఆయన ద్వారా మనకు రక్షణ మాత్రమే కాదు కానీ రక్షింపబడిన ప్రతి వారు కూడా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అనగా నిత్యత్వములో మనం ఉండడానికి కొరకై యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించడం. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యములు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమంటాడు? సదాకాలం నేను మీతో కూడా ఉందును. ఆయన మనతో ఉండే దేవుడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేల్ అనేటువంటి పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, అనగా దేవుని దూత యోసేపునకు ఏ విధంగా ఆజ్ఞాపించినదో ఆ రీతిగా యోసేపు చేసి తన భార్యను చేర్చుకొని. చూడండి, మరి ఏదో ఆలోచించిన తాను యోసేపు విషయంలో మనం ఆలోచిస్తే దేవుడికి లోబడ్డాడు. దేవుడు చెప్పిన విధంగా మరి చేశాడు. దేవుడు చెప్పిన విధంగా చేసినప్పుడు మరి చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెతోనే ఉన్నాడు, చేర్చుకున్నాడు. యోసేపు చూపిన ప్రేమ, తన యజమానుడు చూపిన ప్రేమ ఇంత అంత కాదండి. ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరుడా సహోదరుడా, ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? యోసేపు తన యొక్క భార్య అయినటువంటి మరియ పట్ల ఏ విధంగా ఎంత ప్రేమ, ఎంత జాగ్రత్త వహిస్తూ ఎంత క్షేమంగా ఆమెను చూసుకుంటూ ఉన్నాడు? ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావు? సహోదరి సహోదరుడా ఒకరికొకరు నమ్మకంగా ఒకరికొకరు ప్రేమతో కలిసి ఉంటున్నారా? చేర్చుకుంటున్నారా? దేవునికి లోబడుతున్నారా? మరి రోజుల్లో చాలామంది ప్రభు నమ్ముకుంటారు, రక్షింపబడతారు, వెలిగించబడతారు, కానీ ఎప్పుడు కూడా ఇతరులను అవమానపరచడమే, ఇతరులను హేళన చేయటమే వారి పనిగా పెట్టుకుంటూ ఉంటారు. దయచేసి మనం ఎప్పుడు కూడా ఇలాంటి పనులలో మనం ముందుకు సాగకుండా యోసేపు వలె మనం మంచి వారముగా బ్రతుకుదాం. ప్రైజ్ ద లార్డ్. కనుక యేసుక్రీస్తు వారు ఎవరికి జన్మించాడు, ఎలా జన్మించాడు, మరి ఈ యొక్క లేఖన భాగం ద్వారా కొన్ని విషయాలు మనము ఈ సమయంలో వింటూ ఉన్నాం. కనుక యోసేపు లాంటి జీవితం నీవు నేను జీవించాలి. మంచి వ్యక్తులుగా ఎవరిని కూడా మనం బాధపరచం, ఎవరిని కూడా మనము అవమానపరచం, ఎవరి గురించి కూడా మనం చెడ్డగా ఆలోచించం కదండి. మనం మామూలుగా మనుషులం. మానవుల గురించి, మన సొంత వాళ్ళ గురించి, మన ఆత్మీయుల గురించి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలతోనే మనం ఉంటాం. ఎప్పుడు కూడా పొరపాటున ఆ విధంగా ఉండకుండా యోసేపు లాంటి మంచి ఆలోచనలు కలిగి ఆమెను అవమానపరచలేదు, ఆమెను సైలెంట్గా
విడాకులివ్వాలనుకున్నాడు కానీ దేవుని చేత ఆయన బోధించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలకు మనం విధేయులం కావాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ విధమైనటువంటి కృపతో దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ మీద, నీ కుటుంబం మీద, మనందరి మీద ప్రభు తన శక్తిని, తన మహిమను కుమరించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు విన్నటువంటి ఈ వర్తమానం, యేసుక్రీస్తు జననం గురించి, ఆయన పుట్టుకను గురించి, ప్రభా ముఖ్యంగా మరియా భర్త అయినటువంటి యోసేపును గురించి మేము కొన్ని విషయాలు విన్నాం. ఆ విధంగా మేము యోసేపు వలె నీతిమంతులమై ఉండి, మంచివారముగా ఉండి, మేము ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఎవరిని కూడా అవమానపరచకుండా మమ్మల్ని కానీ, మా కుటుంబాలను కానీ, మా సంఘములు కానీ, సమాజంలో కానీ మేము ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకుండా మేము దేవుని వాక్యమునకు లోబడి దేవుని చిత్తానికి అప్పగించుకునే కృప ఒక మంచి వ్యక్తిలాగా మీ ముందుముగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మంచి వ్యక్తులుగా మార్చబడుదురుగాక. వారి కుటుంబంలో వారు నమ్మకస్తులుగా, నీతిమంతులుగా, మంచివారుగా జీవించుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాన్యోని సహవాసం కూడి వచ్చిన మనకును, లోకమందున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును సదాకాలం తోడై నీడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.